anche mio fratello. Ah, ci sto. బలగం పెద్ద ఉండదు, పెద్ద అడుగుతాం. ఏ పైన అడుగుతాను? ఓ 5,000. మేమంతా చిన్న ఆయన వాళ్ళం, పెద్ద ఆయన వాళ్ళం, అన్నదమ్ముల కొడుకులం కాదు. ప్రభావతి పెళ్లి చేసుకొని పోతాను, శల్య పెళ్లిలో బక్క దాగా నడిలో పోయినాక డీజే ముందు ఉండే కరెంటు పోవాలి. కరెంటు పోయినాక ఎత్తానంటారు? వాళ్ళ పొట్టి పని ఇచ్చేది మానం పోదా. కరెంటు పోతే ఇవ్వని కానీ పేద అడిగిన వాళ్ళు వేషించిపోతారు. మీరు అన్న 5,000 ఏంటి కానీ, మీరు అన్న 5,000 ఏంటి కానీ 6,000 ఇస్తా పోయి, 6,000 ఇస్తా పో. ఏ గంత ఆఖరికి 3,000 ఇప్పో. మొకాలు కుడుకాలు ఉన్నాయి మీకు పేద. నువ్వు 5,000 అంటే ఎంపి కొడుక, మనం మంది విషయాలు ఉన్నావంటే పాపం అని. 6,000 అంటే నువ్వు 3,000 అంటావు. లంచ కొడుకు లేడు చేస్తే ఉన్నావా? 3,000 ఏనాడు ఆ పిల్లవాన్ని ఇల్లు రింపుకున్నప్పుడేనా అత్తగారు భవనంలో పెళ్లి కొడుకై తండ్రి ఆ పిల్ల ప్రభావతిని ఒకసారి దోస్తులు చదువుకున్న పిల్లలు పెళ్లికి ముత్తా వేస్తున్నారు. అప్పుడు మాత్రమే పూల పూల పూలు ముత్తాల పూలు బాధ వదన పూలు బంగారు పూలు అయ్యి అన్నారు. మరి అతిన వడేరు పూలు పోసిన ఏనాడు పూలు పోసినాడు అది కోట పెట్టి చూడు ఆ బ్రాహ్మణ అన్నాడు. అయ్యో పిల్ల పిల్లగాడు పూలు మీదకి రావాలన్నప్పుడు ఆ బిడ్డ ప్రభావతి ఇంకా రాదు చావంత రాదు ఆ పోలి మీది కథలు వాళ్ళు హలో నేరాడల్లో అల్లా
చెప్తే గొప్ప కాదయా, నేరల్లో ఊళ్ళేని నేను చదివిన చదువు 24 జిల్లాలలో రెండో మొగోడు చదివిన వాళ్ళు లేడు. నర్సరీ చేసిన పక్కకు పెట్టిన రెండు అహాలే మూడోది ముఖ్యే తెలియదు నాకు. అగో మరి అందుకే ఎవడన్నా రెండు అహాలు చదివి ఆగుతారు వాడు ముందుకే పోయింది నేను ఇక్కడ ఇటు ముందున్నా నేను అటు కొసవు నేను మొదటనే ఉన్నా. ఒక్కడి పదారు అయ్యగారు ఇక్కడ నా బిడ్డ ప్రభావతి పెళ్లి వేయవయ్యా, మూడిద్దా మూడు సార్లు పెడతా. అరే 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 చెండాలరా నీకే పాటి న్యాయం అవుతుంది రా తో పంటి. అరే ఏ లంజ కొడుకు మూడు సార్లు పెడతా. అరే నేను వ్యక్తి లగ్గ నేను వ్యక్తి మూడు నాకు కార్మ నాకు ఉండ నాకు ప్యాడ రాకపోతే మొదలు భయానిచ్చి నోడు ఒక్కటి ఇస్తానన్నాడు ఒక్కటే పూట పెడతాను అన్నాడు వాడు. వీడి దేవుని దొరికిన ఇంత సరికారమైన మూడు ఇస్తానంటాను మూడు పూటలు పెడతానంటాను ఒక్క లగ్గములు వెయ్యి లగ్గాలి ఇంట్లో గిరాకి బాగున్నది ఇదే పెళ్లి చేసిపోతాడు ఆ తోపట్టి పోయే బ్రాహ్మణ్ వాడు. అయ్యగారు ఏంది అతనే దుబ్బరేపుతాను మనిషికి అపవాదం ఆమ్లేదు ఫోన్ చేయాలి ఎందుకు నవకూరి వ్యవస్థల పాలు కాకూరి. ఓం నమో నారాయణ. ఓ రాయణ పిల్లలు పెట్టుకుని తగవని అడుగుతారా? ఏ అయ్యగారు సత్తులు ఏమి నచ్చే పెళ్ళి
చేసుకుంటున్నావు? నచ్చే పెళ్లి చేసుకుంటున్నారు. అట్లా కాదు బిడ్డ, మా బ్రాహ్మణులది తిట్టుడే మంత్రము, మంత్రమే తిట్టుడు, మేమన్నదే వేదము, మేము పెట్టిందే ముహూర్తము, కట్టన్నప్పుడే తాళి కట్టాలి, తిట్టచ్చినప్పుడే సప్పుడు కొట్టుకుంటుంది. అభిషేకిన వారు ఏనాడు అనుకోకూడదు. అయ్యా అరే నన్ను చూడకాయ అన్ను అయ్యా, మీ ఇంటి పేరు ఏందయ్యా? మీ నాయన పేరేంది? మీ అమ్మ పేరేంది? మొఖాలు వంటి సుఖం, ఇక నీకు మొఖం కరుక్కొని సుఖం తీరైపో. ఇక మంచాల మీదిగా కంచాలి అందుతాయి. ఇక బావుడే బావుడు రావాలి. ఎందుకని? ఎందుకని అంటే ఇక కొడుకు నిన్ను సాధారణ విద్యను పెళ్లి చేసుకొని పోతాను, నువ్వు సాధారణ విద్య చేసిస్తే ఇక రానోదిస్తుందా రావోదికి? ఇక బావుడే బావుడు నిన్ను పని చెయ్యను కదా. అయ్యా అమ్మ ఇష్టమేనా? మాది లవ్. అరే మాది లవ్ అంటే పోని ఎక్కడ లవ్ చేసానికి వచ్చినవి మాది ఉస్మాని కాలేజీలో మా ఇద్దరిది లవ్. అది హైదరాబాద్ ఉంటది. హైదరాబాద్ ఉంటుంది అది. బొల్లగాలు కావచ్చు హైదరాబాద్ గారి అమ్మతో చెప్తాను, సలివాలు దాటలేదు. ఉస్మానియా కాలేజీకి పోయినావు అదో లెక్క కొద్ది. నీకు ఇష్టమే, నీకు ఇష్టమే. డోలాడ ఘోరం జరిగిపోయిందిరా బిడ్డ. మాట ఉచ్చిన సంబరం మీద అసలుదే మర్చిపోయిన లగ్గానికి మొదలు ఏం చేయాలో అది ఆదికి లేదు. బ్రాహ్మణి నేను పెళ్లి ఎక్కడ చేయాలని వస్త పడతాను. ఏం మనిషి మీద కూరకుండా కడుగుతున్నా ఆడదాని తాజన పిల్లల పెళ్లి చేసి దానికున్న తెలివి. ఎందుకయ్యా నీకేం తెలివి లేదురా? మొన్నటి మొన్న మొలిగెక్కడ ప్రాంత తెను వల్ల కథ కానిపోతే రాజ కొడుకు అటు అట్టు లోట పట్టుకుని దొరికిపోయింది. రాంగ్ ఆదుకున్న వాడు రాంగ్ ఆదుకున్నాడు. పిండి నడి పత్తి చెల్లెల వాడి లెక్కన ఫోన్ చెప్పి తీసుకొచ్చిన. మీరే ఇంటికి అవుతారా? ఈ ఒంటి గంట రాత్రి ఒక్క నాకు ఉంట కట్ట దొడ్డికి పోయి మంచిది మీద మబ్బ చూడ కరెంట్ పోయి ఎంత చూడ ఆయన ఏటో పాయారా బాబా. తాలి కట్టిస్తాను జీలకర్ర బెల్లం పెట్టి తాలి కట్టిస్తావురా? జీలకర్ర బెల్లం పెట్టి మధ్యలో జలపత్రం పట్టాలి. ఇంట్లో ఉన్న లెవెల్ ఆర్బిటల్ అంజాలి రమ్మా. శ్రీకాంత్ అనుకునేది కాదే. ఏం దానుకున్నా దానికా చూడండి అయ్యా హీరో. బస్కూలార్కి లైసెన్స్ బస్కూలార్కి లైసెన్స్ బిల్ల ఆడి వారికి పుస్తల్ తాడే లైసెన్స్ బిల్లంటారు బాబు. నువ్వు భయపడవలసిన ప్రయోజనానా? నేను మంత్రం చదువుతా ఊరికే నా ముఖం చూడకు. నువ్వు బాబు చూద్దాను వారు చూద్దాను అంటారు. మీరు మీకు నొంది ఉండదు, పంచాయతీ ఉండదు, పెళ్లి కాంగనే అక్క కానిపోయితే ఏడు ఇద్దరు అచ్చరికి ముగ్గురు. ఇంకా మీరు అనుకుంటా పోవడం ఎవరాయి ఆడుకుండే ఆడుకున్నారు. ఓ తాళి ఏడ వ్యక్తం ఒకటి రెండు మూడు అమ్మాయికి ఉన్నటువంటి గజ్జిలు ఎత్తది నీకెళ్ళెత్తది.
చేసావా? తిను అని లేపినమ్మా బిడ్డకు ఉలకంగోడు వాళ్ళ బియ్యం పోసి అరే మరి అది విడ్డాను ఇంటి బిడ్డ వెళ్ళి పోంగ కడప కడిగి బొట్టు పెట్టాలందరేనా అని ఆ బిడ్డ చూడు
గలియారానికి బంగారం వతుకు పెట్టినట్టు కుక్క ముచ్చటకు మాటకు మాట సమదనము చెప్పంగా. ఆ బిడ్డను తీసుకోని కన్నా తండ్రిరా అంగదుడు ప్రభావతి తోడు చదువుకున్న తన సాటి స్నేహితుడు ఎగబడతారా. బిడ్డ పుట్టినీళ్ళు ఇడిచి మెడినీటి పోతుంది అత్తగారింటి కాడ మిగిలిపరిచిన పద్ధతులు చెప్తాను. అత్తగారి ఇంటి కాడ ఉన్నాడు అత్త బాబా సేవ ఆడవిల్లాడ్చుకోండి ఆడిది కాదు పరాజ్ ఆడదు అన్నారు. అత్తగారింటి కాడ ఉన్నాడు మరి అదిగో చేసుకున్న భర్తని పేరు పెట్టి పిలవద్దు అంటే ఇంట్లో కురుళిపోద్దు భర్తల ముంగడ మచ్చ మీద కూర్చోవద్దు చీకటి పెద్దలు బావలెదురు అత్త పాటిచ్చిన వారే. బిడ్డ ఇరిగిల్లు పొరిగిల్లు అత్తగారింటికి అన్న గిట్ల తిరిగిందంటే అమ్మగారింటికాడు ఎంత తిరిగిపోద్దు అని లేక దీనికి అన్నాపై ఎంత తిరిగిపోద్దు అని అగికో దెబ్బ ఇనుకో దెబ్బ అన్నట్టు నువ్వే ఏమిటి మాకో మాట వస్తుంది బిడ్డ. ఆడి పిల్లలు కాడ ఆకిలి సుంగారే ఉండాలి ఇంటి మూడు చుట్టు ఉడుచలుకోరే ఉడుచలుకోపోతే తిరిగి ఆడిదారి అంగీతమే లేదంటారే బిడ్డ. ఆడ ఆడి ముచ్చట ఈడ చెప్పుదే రంగుల తీర కడుపుగాలను ఆడలు పాడలు అమ్మగారింటి కాడ ఆలోచన పనులు అత్తగారింటి కాడ తల్లి గారింటి కాడ గుర్తైన పలుడు అత్తగారింటి కాడ చీరలు చారలు తల్లి గారింటి కాడ శృంగారం గుండె అత్తగారిలో అన్నారు. ఏంటే మానవ జల్లోకొని భూమి మీదకి వచ్చినప్పుడు కన్నుళ్ళ పేరు కొన్నుళ్ళ పేరు ఉదరి గారే ఫలాని మహేంద్రగిరి మహారాజు బిడ్డనని ఎల్లలోకి మీద నాకు పేరు కీర్తి వైద్య చూందారే. అత్తగారింటి కాడున్నాడు బిడ్డ నా కాళ్ళ నేను నా బిడ్డను చూస్తానని ఇంటికి వస్తే అయ్యా నువ్వు ఊళ్ళో కొత్త కనిపిస్తాను ఇవ్వాలంటే పలాని శామంతరాజు నాల్లుడు నా బిడ్డ ప్రభావత అంటే పర్వాలేదు అయ్యా నీ బిడ్డనే పేరు రావాలి బిడ్డ లేక నువ్వు ఏం బిడ్డను కల్లా ఊర్రా ఉన్నట్టునికి రాక్షసులంట కట్టాడంట కట్టావు నీ బిడ్డే బిడ్డని నీ ఊళ్ళో ప్రజలంటే నేను తెల తీసుకోవాల్సి వస్తుంది. బిడ్డే మేము ఒక్క బిడ్డను కల్లా అత్తగారింటికి దాగదూరుతాను బిడ్డే తొమ్మపోటి పోతా అంటే కాలుదారు ఏలుదారు మేము అడ్డం పడి మాకు దెబ్బలు అరుగుతే చూసిన ప్రజలు అయ్యో పాపం అంటారు కానీ మమ్మల్ని ఎత్తుకొచ్చుకొని మంచాలు వేసి మా పోదలు చేస్తే మాకు మందలిచ్చే మహానుభావులు లేడు. అగో బిడ్డరే కాబట్టి సాగ తోలుకుండా ఊరు పెట్టిదాకా తీసి గది బిడ్డ ఇక నేను ఉంటాను నన్ను ఒక్క మాట నువ్వు కళ్ళల్ల నీళ్ళు కళ్ళల్ల తిరుగుతానే రా అయ్యంగా ఆడిల్ల మీద నీకు ఎన్ని ప్రేమరా నన్ను దాకా కోరుకుంటారా అయ్యా నన్ను దాకా కోరుకుంటా నువ్వు కనగంటి పుట్టి పెడతాను నాయనా నా బిడ్డకైనా వరకు అర్థం ఇచ్చిన నేను ఆయన పెళ్లి చేసి నన్ను నన్ను మర్చిపోకురా అయ్యాక నేను అత్తగారింటి కాడ ఉన్నాను రోజులు ఆడాదికి 12 పండుగలు అన్నారు ఆయటికి తొలదూరు ఆ కాజు పండుగ పెద్దలకు అత్తది పెద్ద రమేశ నాయన
సగ బాలకత్తది బతుకమ్మ పండుగను ఏ పండుగ నాడు రాకుండా అగోగ బతుకమ్మ పండుగ అంటే బహు సంబరం అన్నారు నాన్న. ఇంకా పండుగ తిన్నాడు నా బిడ్డ కానమ్మ రాజానున్నదో అని నువ్వు నన్ను తీసుకుపోను అత్త అదే రాయినా అమ్మ నాన్న వచ్చినాని ఇగా గా పండుగ నాడు కాదే రా బిడ్డు గా పండుగ నాడు కాదే రా బిడ్డు
ఈడసారి పెట్టి మంగి కాలు మొక్కి సాగదు అనుకుంటా కానీ బిడ్డా, నేను ఒక్క మాట చెబుతాను బిడ్డా, మేము అరవై ఏళ్ళ గచ్చు 70 ఏళ్ళ గచ్చు విడిది విడిది పెద్ద మనుషులు వైరం బిడ్డ ఇల్లని అత్తను రాదు బిడ్డ. నీవు మంచాల పడ్డనాడు నా బిడ్డ. పంట కట్టు కోరి తీయేది తాగేది పెట్టి మంచాల పడ్డాక బిడ్డల చేతి కొడుకుల చేతి అన్నారికి ఎదురు చూస్తారేమో. మంచాల పడ్డనాడు నా బిడ్డ ప్రభావతికి ఇరంగెత్తదు నాకేమి ఎత్తుదో అని ఇయ్యా నీతో బా బిడ్డ. చేసుకున్న భర్త మచ్చుడై చదువుకున్న వాడు చక్కని వాడై అవ్వను మరిపించి అయ్యను మరిపించి సుఖంగా దాదుకుంటే నువ్వెన్నడు రాకుండా బిడ్డ. నేను ఒక్క మాట చెబుతూ బతుకు ఉద్దర సాగునగా తన్నరు కర్మ తక్కువై కాలమైనాడు. అదిగో నీకు బదులావు లేయని కన్న దమ్ములు లేరు ఇంటి పొట్టోళ్ళు నీకు బదులావు లేస్తే సేర్లల్లో ఉన్న సిరికల్లు ఉన్నా 7 వేళలెల్లా ఒర్రుకుంటూ వచ్చి మా మీద పడి ఏడిసి ఇయ్యా మమ్ములారే బిడ్డ కొడుకులు బతుకన్నా
పాపాల భార్య అనుకోని భార్య అంటే మూడు వరుసలని ఇక అవునంగా కాదు ఆనాడు మాత్రం ఆ బిడ్డ ప్రభావతిని చేతిలో పెట్టి కరకల కరకల కన్నీలు తీసి అయ్యా ఇక నా బిడ్డ పైలవాన్ని వాళ్ళు చెప్పి వెనుకొక మరి పోతాను బిడ్డ పో అన్నారు వెనుకొక మరి మరి ఆ బిడ్డ మాత్రం అనగ పోతానందా కానీ పోయేస్తున్నాను ఆ బిడ్డ అనలే పోయిరమ్మా నా తల్లిదండ్రి అనలే పోయేస్తున్నాను ఆ బిడ్డ అనలేడు అది ఓ బ్రహ్మము నీపలేదురా అయ్యా భారీ యోగ వరతల కనుక ఏమి సాగదో ఇల్లు తల్లిదండ్రి కనబడ్డ అంత దూరం ఆ బిడ్డ మరి మరి చూసుకుంటా నా తల్లి పోతుంది కనబడ్డంత దూరం ఆ తల్లిదండ్రి మరి మరి చూసుకుంటే వాళ్ళు పోతాను నానా పోతానన్నది ఆ బిడ్డ ప్రభావతి కొడలా ప్రభావతి కడప లోపల అడుగు పెట్టకు ఎరగదు నీ బిడ్డ